తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంగిరెద్దు దున్నపోతు ఈరోజు తిరుపతిలో చేరి ధర్మ పరిరక్షణ యాత్రంట ధర్మ పరిరక్షణ యాత్ర అధర్మాలు చేసి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి రౌడీజం చేసి గుండాయిజం చేసి హత్యలు చేసి మానభంగాలు చేసి సిగ్గు లజ్జ శరం లేకుండా జగనన్న ప్రభుత్వాన్ని చూసి వారవలేక ప్రజలందరూ కూడా వేణోళ్ళ కీర్తిస్తుంటే చూచి భరించలేక మాట్లాడడానికి ఇంకే అవకాశం లేక ఎదురు నిలబడలేక ఈ రోజు ఆఖరికి అతి నీచంగా దేవాలయాల మీద దాళ్లు చేస్తు అంతర్వేది దగ్గర నుంచి చూసుకుంటే రాష్ట్రంలో ఇంచుమించుగా 9-10 ఇన్సిడెంట్లు జరిగాయి ఈ 9-10 ఇన్సిడెంట్లలో కూడా 21 మంది ఇందులో ముఖ్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రం మొత్తం మీద కూడా 21 కేసులు అందులో ఇంచుమించు 15 మందికి పైచిలకు అరెస్టులు కూడా జరిగాయి ఈ అరెస్టులు జరిగిన దానిలో ఏం తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో ఈ విధ్వంస కాండంతా జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టాలి హిందూ ప్రజల తాలూకా మానసిక మనోభావాల మీద దెబ్బ కొట్టాలి ఒక పెద్ద అప్రూర్ క్రియేట్ చేయాలి చేస్తే పెద్ద ప్రజల మధ్య ఒక ఆందోళనలు క్రియేట్ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ రకంగా చేయాలని చేసినటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఈరోజు రాష్ట్రంలో అక్కడ మన రామతీర్థంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ఆ తల తీసి ఎంత ఆ మాటలు మనం చెప్పలేము అంత ఘోరంగా ప్రవర్తించారు ఆ విషయంలో కళా వెంకట్రావు మాజీ పార్టీ అధ్యక్షుడు అంటే ఈరోజు అరెస్ట్ అయినాడు చూస్తున్నాం ఎలా వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అలాగే అంతర్వేది దగ్గర నుంచి చూస్తున్నాం ఇంతెందుకు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు తిరుపతిలో అరే నువ్వు ఎక్కడ దాక్కున్నావు అసలు తిరుపతిలో ఏం చేస్తున్నావు నువ్వు టెక్కల్రా ఫస్ట్ టెక్కల్లో నీ నియోజకవర్గంలో నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో సంతబొమ్మాళి మండలంలో నీవే ఆదేశించి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక సిమెంట్ దింపైన ఆ ఎదురుగా ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి నంది విగ్రహాన్ని తెచ్చి పెట్టేయండి అన్నావు ఇది నువ్వు చెప్పావు నీ కార్యకర్తలు చేశారు నీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికిపోయినారు గుడిలో నుంచి సుమారు 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నందీశ్వర విగ్రహాన్ని నీ కార్యకర్తలే ఆ ఆలయం నుంచి తీస్తూ ఎదురుగా ఉన్నటువంటి సిమెంట్ దిమ్మ మీద పెట్టడం వీడియో రికార్డింగ్ ఉంది ఆ సర్వీలెన్స్ కెమెరాల్లో రికార్డ్ అయింది దానికి ముందు సమాధానం చెప్పరా యూస్లెస్ ఫెలో మాటి మాటికి డిఐజీ గారిని డీజీపీ గారిని ఎస్పీల్ని పోలీసుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నువ్వు ధర్మ పరిరక్షణ యాత్ర చేయడానికి తిరుపతి వెళ్తావా టెక్కల్లో సమాధానం చెప్పలేవా టెక్కల్లో విడిచిపెట్టి దమ్ముంటే నువ్వు రా ఏ 4 రోడ్ల కోడల మధ్యకి రమ్మంటావు రా నేను వస్తాను నీ కార్యకర్తలు కాదు అని చెప్పగలవా ఈరోజు ఆ నందీశ్వర విగ్రహాన్ని షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు సంతబొమ్మాళి నుంచి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు 6 పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా 16 మంది ఉన్నారంటున్నారు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా మరికొంతమంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కోణంలో దొరుకుతున్న ప్రతి ఒక్కడు కూడా నీ కార్యకర్త నీ పార్టీ నాయకులు నీ వాళ్ళే దొరుకుతున్నారు కాదు అని చెప్పగలవా సభావేదిక ఏర్పాటు చేద్దాం ఇది నీ మనుషులు కాదని నువ్వు తీర్మానిస్తావా అక్కడ ఆ విగ్రహం దగ్గర ఎవరైతే తరలించారో వాళ్ళతో ఫోటోలు కూడా నా దగ్గర నీతో పాటు ఫోటోలు వాళ్ళు ఉన్నాయి శాశ్వతంగా 35 సంవత్సరాల నుంచి టీడీపీకి పనిచేసినటువంటి కార్యకర్తలు వాళ్ళు దీనికి నువ్వు సమాధానం చెప్పు నందీశ్వర విగ్రహాన్ని తాక్కూడదు దాన్ని ఉత్తర అభిముఖంగా పెట్టించావు సూర్య పరమేశ్వరుడు తూర్పు వైపుకు చూస్తూ ఉంటుంటే పరమేశ్వరుడికి అభిముఖంగా ఉండాల్సినటువంటి నందీశ్వరుణ్ణి దానికి అపశృతి కలిగించే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి నువ్వు కొంతమంది మనుషుల్ని పురమాయించి నీ నాయకుల్ని నిల్చోబెట్టి రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తరలించేటటువంటి పరిస్థితి నువ్వు చేసి ఈరోజు ధర్మ పరిరక్షణ చేస్తావా తిరుపతిలోన నీకు అడిగేవాళ్ళు లేడనుకుంటున్నావా నీకు సిగ్గు లజ్జ శరం ఒక అమ్మ అబ్బకు పుడితే నమ్మకం ఉంటే రా టెక్కలు వచ్చి మాట్లాడు టెక్కల్లో నిలదీస్తాం నీకు అడుగుదాం ఎక్కడికి రా నువ్వు పారిపోయావు
తిరుపతిలో ఏం చేస్తావురా నువ్వు? తిరుపతిలో ధర్మ పరిరక్షణ ఏంటరా? టెక్కల్లో సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటారా నీకు? నీ ఆధ్వర్యంలోనే నువ్వు ప్రోత్సహిస్తే అసలు నిన్ను అరెస్ట్ చేయాలి. నిన్ను అరెస్ట్ చేయి చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? పోలీసులు బయటకు విడిచిపెట్టకుండా నిర్బంధిస్తున్నారు అంటున్నావు. ఎన్ని కేసులు రా పెట్టారు మీరు? వైసీపీ అపోజిషన్లో ఉండేటప్పుడు మేము రోడ్డు ఎక్కితే చాలు, బజార్కి వెళ్తే చాలు, ఏదో కుటుంబ పనుల మీద బయటికి వెళ్తే చాలు, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నానా హింసలు క్రియేట్ చేయలేదు మీరు? ఇప్పుడు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడతావా? పోలీసులు అన్యాయంగా నీకు నిర్బంధించారా? అధికారుల మీద ఇష్టానుసారంగా మాట్లాడతావా? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. 24 గంటల్లో నీలో నిజాయితీ ఉంటే రా, టెక్కల్లో మనం తెలుసుకుందాం. నువ్వే రాష్ట్ర అధ్యక్షుడు రా, దిక్కుమాలిన పార్టీ దిక్కుమాలిన అధ్యక్షుడా, యూస్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నువ్వు రారా గంగిరెద్దు, వస్తే మాట్లాడుకుందాం టెక్కల్లో. నీకు తరిమి తరిమి కొట్టకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రజలందరూ నీకు కొట్టాలని చూస్తున్నారు. నీకు అప్పుడే కొట్టారు గతంలో, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. నువ్వెక్కడో కూర్చొని మాట్లాడటమేంటి? వేదిక మీదకి రా, టెక్కల్లో నిరూపించు, వాళ్ళు నీ కార్యకర్తలు కాదని చెప్పు. నందీశ్వరుడిని ముట్టి అక్కడ సిమెంట్ దెమ్మ మీద పెట్టిన వాళ్ళు నీ మనుషులు కాదని నువ్వు చెప్పు. నేను దేనికైనా సిద్ధం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాను. మాటికి మాట్లాడేటప్పుడు మా అన్న జగనన్నని ప్రజల ఆరాధ్య దైవం దేవుళ్ళ చూస్తున్నారయ్యా ప్రజలు. ఇలాంటి నాయకుడు ఇన్నాళ్ళు మాకు రాకపోవడం, నేను నష్టపోయినాం. ఇలాంటి నాయకుడు రావడం వల్ల, ముఖ్యమంత్రి అవడం వల్ల మాకు అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, చేయూత వస్తుంది, మా డ్వాక్రా సంఘాలు రుణాలు తీరాయి, మా ఇంటికే పథకాలన్నీ వస్తున్నాయి, ఎరువులు వస్తున్నాయి, విత్తనాలు వస్తున్నాయి, గిట్టుబాటు ధరలు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాం, రామరాజ్యంలో ఉన్నట్టు ఉన్నాం. ఇలాంటి నాయకుడిని శాశ్వతంగా ఎన్నుకోవాలని జనమంతా ఎదురు చూస్తున్న సందర్భం అయ్యా, సిగ్గుందరా? మీ మెదడుకి ఇది అర్థం కావట్లేదరా? అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా మీరు? కలియుగం ప్రభావం రా ఇది, వినాశకాలే విపరీత బుద్ధి. హాయిగా బ్రతుకుదామని మీకు భగవంతుడు రాసిపెట్ల. అందరూ అన్ని అంతకాలం రూలింగ్లో ఉండరు. ఈరోజు అపోజిషన్లో పడ్డారు మీరు. దమ్ముంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ఏవైనా తప్పులు కానీ ఉంటే వాటిని సరిదిద్దే మార్గం ఉంటే చెప్పండి రా, యూస్లెస్ ఫలాస్. ఈరోజు రోడ్డెక్కి దేవాలయాల్లో విగ్రహాలను విధ్వంసం చేసి విధ్వంసకాండ సృష్టించాలని చూస్తున్నారా? మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా? హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తున్నారా? ఖబర్దార్ అచ్చెన్నాయుడు, నీకు దమ్ముంటే టెక్కల్లో అడుగుపెట్టి చెప్తాను. నువ్వు చేసినటువంటి ఘోరానికి, నందీశ్వరుణ్ణి ముట్టినందుకు, నందీశ్వరుణ్ణి తెచ్చి నడి రోడ్డు మీద నీ కార్యకర్తతో పెట్టించినందుకు నీకు తరిమి తరిమి కొడతామని నేను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త.